वेलकम टू श्रेष्ठ किचन नेनु मी सुनीता ईरोजु रेसीपी पकोड़ी सायंत्रं पूट टी तो पाटु वेड़वेड़गा पकोड़ी चाला बागुंटुंदी कदंडी एसिडिटी वंटी प्रॉब्लम्स लेकुंडा हेल्दीगा पकोड़ीनी होटल स्टाइल्लो चाय रेसीपीनी एला चेसुकोवच्चु अदेलागो इप्पुडु विवरंगा चूसेद्दां। मुंदुगा स्टव ऑन चेसी कड़ाई पेट्टुकोनी डीप फ्राई की सरिपड़ा ऑयल नी पोसुकोनी कागनिव्वाली। ఈ నూనె కాగేలోపు పిండిని కలుపుకుందాం। గిన్నెలోకి రెండు ఉల్లిపాయలను సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోండి। మూడు పచ్చిమిర్చిలను నిలువుగా చీరుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి। అలాగే కొద్దిగా కరివేపాకును కట్ చేసి వేసుకోండి। రుచికి సరిపడా ఉప్పుని వేసుకుని ఉల్లిపాయ ముక్కలు కలుపుకోవాలి। ఉల్లిపాయ ముక్కలను మరీ మెత్తగా పిసికేయొద్దు, వేటికవి సెపరేట్ అయ్యేట్టు ఒత్తుకుంటే సరిపోతుంది। ఇలా పిసికేసుకుని దీనిలోకి కొద్ది కొద్దిగా గోధుమ పిండిని వేసుకుంటూ నీళ్ళు కూడా పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి। ఉల్లిపాయ ముక్కలు పొడిపొడిగా లేకుండా పిండి కాస్త పట్టుకుంటే చాలు, అంత వేసుకోండి। రెండు ఉల్లిపాయలకు సుమారుగా 100 గ్రాముల పిండి సరిపోతుంది। ఇలా పిండిని కలుపుకోండి। ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుంది। పిండి కలుపుకున్న తర్వాత దీనిలోకి చిటికెడంత చాలు వంట సోడాని వేసుకుని పిండిని ఒకసారి కలుపుకోవాలి। వేసుకోకపోయినా పరవాలేదు, అంతకంటే మాత్రం ఎక్కువ వేసుకోవద్దు। కాగుతున్న ఆయిల్లో కొద్ది కొద్దిగా పిండిని వేళ్ళతో వదులుతూ వేసుకోవాలి। ఆయిల్ ను మీడియం హీట్ లో ఉంచి వేసుకోండి। చాలా ఈజీగా వేసేసుకోవచ్చు, ఎక్కువ టైం కూడా పట్టదు। ఎటువంటి హడావిడి లేకుండా 5 నిమిషాల్లో చేసేసుకోవచ్చు। గోధుమ పిండితో చేసుకున్న గట్టిగా ఉండవు, క్రిస్పీగా చాలా బాగుంటాయండి। ఎసిడిటీ వంటి ప్రాబ్లమ్స్ రాకుండా హెల్తీగా తినాలి అనుకుంటే ఇలా పకోడీని చేసుకోవచ్చు। 5 నిమిషాల టైం సరిపోతుంది। టీ కాసే లోపు మనకి పకోడీ రెడీ అయిపోతుంది। అటు ఇటు తిప్పుతూ మంచి రంగులో వేగిన తర్వాత తీసేసుకోవటమే। ఇలా మంచి రంగులో వేగనిచ్చి వీటిని జాలి గరిటతో తీసేసుకోవాలి। చాలా సింపుల్ గా వేడివేడిగా గోధుమ పిండి పకోడీ రెడీనండి। సాయంత్రం పూట వేడివేడిగా టీ తో పాటు పకోడీని తింటే చాలా బాగుంటుంది కదా। హోటల్ స్టైల్లో టీని ఇంట్లో ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం। ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నెని పెట్టుకొని 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి। నీళ్లు బాయిల్ అవుతున్నప్పుడు 2 స్పూన్ల టీ పొడి వేసుకోండి। టీ పొడి మనం వాడే దాన్ని బట్టి మనం ఎంత స్ట్రాంగ్ గా టీ తాగుతామో దాన్ని బట్టి కూడా చూసుకొని టీ పొడి అనేది యాడ్ చేసుకోవాలి। నేను ఇక్కడ 3 రోజెస్ టీ పొడి వేశాను। బాగా ఈ నీళ్ళను మరిగించుకోవాలి, అప్పుడే డికాక్షన్ స్ట్రాంగ్ గా వస్తుంది, టీ కూడా టేస్ట్ గా ఉంటుంది। ఈ లోపు ఈ గిన్నెను మరొక స్టవ్ పైన పెట్టుకొని మరిగించుకుందాము। దీనిపైన మరొక గిన్నెను పెట్టి ఎన్ని కప్పుల టీ కావాలో అన్ని కప్పుల పాలను పోసుకోవాలి। మనం తీసుకున్న టీ పొడి క్వాంటిటీకి 3 కప్పుల పాలు పోసుకోవాలి। పాలు ఒకసారి కాచినవి కాకుండా, కాచి ఫ్రిజ్ లో పెట్టినవి కూడా కాకుండా పచ్చి పాలను పోసుకుంటే టీ బాగుంటుంది। 2-3 పొంగులు వచ్చిన తర్వాత ఈ పాలల్లో ఒక 5 స్టార్ చాక్లెట్ ను చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోండి। హోటల్స్ వాళ్ళు, కొన్ని చాయ్ దుకాణాల వాళ్ళు తప్పకుండా ఇలాగే వేస్తారు। పాలు మనకు కాస్త రంగు మారి కనిపిస్తూ ఉంటాయి కదండి, దీనివల్లనే। చాక్లెట్ వేయటం వల్ల పాలను ఎక్కువసేపు మరిగించటం వల్న రెండును ఇలా బాగా కాగిన తర్వాత డికాక్షన్ గిన్నెలోకి పాలు పోసుకోవాలి। డికాక్షన్ 3 అంతులు మరిగే వరకు కాగిస్తేనే టీ చిక్కగా వస్తుంది। ఇప్పుడు ఈ పాలను పోసుకోవాలి, రంగు బాగా వస్తుంది। ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు పంచదారను ఎక్కువ తక్కువ అన్నది చూసి వేసుకోండి। ఇక్కడ నేను ఇలాచి పొడిని కానీ అల్లం కానీ ఏమీ వేయలేదు, మీరు కావాలంటే వేసుకోవచ్చు। కాస్త మరిగించుకుని వడగొట్టి
వేడివేడిగా తాగేయండి, చాలా బాగుంటుంది. ఈ చిన్న చిట్కాతో టీని చాలా రుచికరంగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.